హలో అండి, నేను మీ డాక్టర్ అనూష రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్, వరంగల్ బ్రాంచ్. ఈరోజు మనం మీ వీడియోలో ట్విన్ ప్రెగ్నెన్సీకి, నార్మల్ ప్రెగ్నెన్సీకి ఎటువంటి డిఫరెన్సెస్ ఉంటాయి, ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకున్న తర్వాత ట్విన్ ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాలు ఎలా ఉంటుంది, ట్విన్ ప్రెగ్నెన్సీలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం. యూజువల్గా మనం డే టు డే స్కాన్ చేసి, ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ స్కాన్ చేసినప్పుడు, ఇదర్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీనే కానీ, ఒకవేళ ఐయుఐలో 2 ఫాలికల్స్ ఉన్నప్పుడు, మనం ట్విన్ ప్రెగ్నెన్సీ రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, మనం వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యాక స్కాన్ చేసినప్పుడు కానీ, సింగిల్ బేబీ ఉంది అని చెప్పినప్పుడు యూజువల్గా పేషెంట్స్, అయ్యో మేడం ట్విన్స్ లేరా, ట్విన్స్ ఉంటే బాగుండేది కదా, ఒకేసారికి పని అయిపోయేది అని యూజువల్గా ది ఫీల్ ఎ బిట్ డిసప్పాయింటెడ్. కొంతమంది ఏమో ట్విన్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, సర్ప్రైజ్డ్ ఉంటారు, కాకపోతే చాలా దాని తర్వాత డౌట్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. మేడం ట్విన్స్ ఉన్నప్పుడు ఇద్దరు బేబీస్ కంటిన్యూ అవుతారా, ఒక బేబీ హార్ట్ బీట్ ఆగిపోతే ఇంకొక బేబీది కూడా అబార్షన్ అయ్యే దానికి అవకాశం ఉందా, ట్విన్ ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అయ్యేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయా, ట్విన్ ప్రెగ్నెన్సీలో బేబీస్ నార్మల్గానే గ్రో అవుతాయా, కంజాయింట్గా ఉంటుందా, ముందే డెలివరీస్ అయిపోతాయా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చాలా ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నింటినీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ట్విన్ ప్రెగ్నెన్సీ అనగానే అది ఎటువంటి ట్విన్, అంటే మోనోజైగోటిక్ డైజైగోటిక్ ట్విన్సా అన్న దాని గురించి మనం ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోవాలి. ఈ మోనోజైగోటిక్ డైజైగోటిక్ అంటే ఏంటి అని అంటే, మోనోజైగోటిక్, మోనో అంటే సింగిల్, అంటే ఒక బేబీ డివైడ్ అయ్యి రెండు లాగా మారి ట్విన్స్ లాగా డెవలప్ అయ్యేదాన్ని మోనోజైగోటిక్ ట్విన్స్ అంటాం. డైజైగోటిక్ అంటే ఇవి రెండు రెండు డిఫరెంట్ ఎగ్స్ నుంచి ఫామ్ అవుతుంది. సో ఇవి రెండు కూడా రెండు సపరేట్ బేబీస్. అదే మోనోజైగోటిక్ అంటే ఒక ఎగ్ ఒక స్పెర్మ్ ఫ్యూజ్ అయ్యి ఒక ఎంబ్రియో తయారు అయ్యి అది డెవలప్మెంట్ అవుతున్న కొద్దీ రెండుగా డివైడ్ అయ్యి ట్విన్స్ లాగా కంటిన్యూ అవడం. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ఎందుకు మనం ఇది డిఫరెన్షియేట్ చేయాలి అని అంటే, డైజైగోటిక్ ట్విన్స్లో కాంప్లికేషన్స్ కొంచెం తక్కువగా ఉంటాయి. అదే మోనోజైగోటిక్ ట్విన్స్, బేబీ వన్ బేబీ డివైడ్ అయ్యి టూ బేబీస్ వచ్చినప్పుడు వీళ్ళలో కంజాయింట్ అంటే అతుకులు ఉండడానికి, బేబీ డెవలప్మెంట్లో డిస్కార్డెంట్ ఉండేదానికి, ఫ్యూచర్లో ఇబ్బందులు ఎక్కువ ఉండేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళలో చాలా ఫ్రీక్వెంట్ మానిటరింగ్ అవసరం పడేదానికి అవకాశం ఉంటుంది. సో యూజువల్గా ట్విన్ ప్రెగ్నెన్సీ ఇన్సిడెన్స్ ఎంత అంటే, యూజువల్లీ 0.5 to 1% జనరల్ పాపులేషన్లో ఇన్సిడెన్స్. అదే మన ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకునే వాళ్ళలో దాని ఇన్సిడెన్స్ అనేది 10 to 20% దాకా మనకి ఇంక్రీస్డ్ రిస్క్ అనేది ఉంటుందండి. సో ఎందుకు ఇలా ఉంటుంది అని అంటే, యూజువల్గా మనం ఐయుఐ, ఓవులేషన్ ఇండక్షన్ కానీ ఐయుఐ లాంటి చిన్న ట్రీట్మెంట్స్ చేసినప్పుడు చాలామందికి, పీసీఓ పేషెంట్స్ కాకుండా మిగతా పేషెంట్స్కి ఆల్రెడీ ఒక ఎగ్ డెవలప్ అవుతుంది. మళ్ళీ కూడా మనము మళ్ళీ వన్ ఎగ్గే డెవలప్ అయ్యేటట్టు చేస్తే యూజువల్గా సక్సెస్ రేట్స్ ఎక్కువగా ఉండదు. సో ఇలాంటి వాళ్ళకి మనం ఏం చేస్తామంటే, 2 or max 3 ఫాలికల్స్ వచ్చేలాగా చూసుకుంటాం ఫర్ ఇంక్రీస్డ్ సక్సెస్ రేట్స్. సో ఇలాంటి వాళ్ళల్లో మనకి ట్విన్స్ అయ్యేదానికి అవకాశం యూజువల్గా ఉండదు, బికాస్ 3 eggs మనకి యూజువల్గా క్వాలిటీ పరంగా చిన్న ట్రీట్మెంట్స్లో యూజువల్గా ఎక్కువ మటుకి సింగిల్ బేబీ అయ్యేదానికి, ఈవెన్ 2 eggs ఉన్నా కూడా సింగిల్ బేబీ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే మనం ఐవీఎఫ్లో చూసుకున్నప్పుడు యూజువల్గా సింగిల్ బ్లాస్టోసిస్ ట్రాన్స్ఫర్కి మేము కౌన్సిల్ చేస్తాం పేషెంట్స్కి. కాకపోతే ఒకవేళ ఏజ్ ఎక్కువగా ఉన్నప్పుడు, లేదంటే ఎంబ్రియో క్వాలిటీ తక్కువగా ఉన్నప్పుడు, పేషెంట్స్ యూజువల్గా 2 embryos ట్రాన్స్ఫర్ చేయమని అడుగుతుంటారు. 2 కన్నా ఎక్కువ ఎంబ్రియోస్ ఈవెన్ రిక్వెస్ట్ చేసినా కూడా మనం 2 కన్నా ఎక్కువ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేయడం అనేది చేయము. మ్యాక్సిమమ్ ఇస్ 2 embryo ట్రాన్స్ఫర్. ఒక 10 members 2 embryos ట్రాన్స్ఫర్ చేస్తే 5 members కతుకుతుంది, 5 members అతకదు. సో ఆ అతికిన 5 members ఇద్దరికి ట్విన్స్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది, ముగ్గురికి సింగిల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో దిస్ ఇస్ ట్విన్ ప్రెగ్నెన్సీ ఇన్సిడెన్స్. సో ట్విన్ ప్రెగ్నెన్సీ ఒకవేళ ప్రెగ్నెంట్ అయ్యాక ఏమేమి ఇబ్బందులు ఉంటాయి అని అంటే, ఫస్ట్ 3 months మనకి యూజువల్గా సింప్టమ్స్, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ సింప్టమ్స్ అంటే మనకి నాజియా కానీ, వామిటింగ్ వచ్చే సెన్సేషన్ కానీ, వామిటింగ్స్ అవ్వడం కానీ, నీరసంగా, ఈజీ ఫెటిగబిలిటీ, నీరసంగా ఉండడము, ఊరూరికే అలసిపోవడము, ఇలాంటి సింప్టమ్స్, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ సింప్టమ్స్ అన్నీ కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి, వామిటింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో నెక్స్ట్ 3 months తర్వాత, యూజువల్గా ఈ ఫస్ట్ 3 months ట్విన్ ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అయ్యేదానికి కూడా కొంచెం అంత అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
సపోజ్ బ్లీడింగ్ అయింది లేదు అని అంటే బేబీస్ పెరుగుతున్నప్పుడు ఒక బేబీ హార్ట్ బీట్ ఆగిపోయింది, ఇంకొక బేబీ హార్ట్ బీట్ కంటిన్యూ అవుతుంది, ఇలాంటప్పుడు చాలామందికి డౌట్ వస్తుంది. ఇంకొక బేబీ ఈ బేబీ హార్ట్ బీట్ ఆగిపోవడం వల్ల ఇంకొక బేబీకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా అంటే యూజువల్గా అలాంటి ఇబ్బంది ఏమీ ఉండదండి. ఫస్ట్ 3 మంత్స్లో ఒక బేబీ హార్ట్ బీట్ ఆగిపోతే మెల్లమెల్లగా ఇంకొక బేబీ పెరుగుతున్న కొద్దీ ఈ బేబీ లోపల లోపలే కరిగిపోయి వానిష్ అయిపోయేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ బేబీ వల్ల ఇంకొక బేబీకి ఇబ్బంది అయ్యేదానికి అవకాశాలు చాలా 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 తక్కువగా ఉంటాయి. సో 12 వీక్స్ నుంచి 20 వీక్స్ మధ్యలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే యూజువల్గా ఈ టైంలో మనకి ట్విన్స్ ఉన్నప్పుడు గర్భసంచి ముఖద్వారం సర్వైకల్ లెంగ్త్ అనేది తగ్గిపోయి గర్భసంచి విచ్చుకుపోయి బేబీస్ అనేవి జారిపోవడం అనేది చాలా ఫ్రీక్వెంట్గా గమనిస్తాం. సో ఇలాంటప్పుడు మనం కొంచెం ఫ్రీక్వెంట్గా స్కాన్స్ చేసుకుని గర్భసంచి మూతి సైజ్ ఎంత ఉంది, యూజువల్గా సైజ్ ఏమన్నా తక్కువైతుందా, ఓపెన్ అప్ అయిపోతుందా అనేది చెక్ చేసుకుని ప్రాపర్ సపోర్ట్ ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ ఇచ్చి అవసరమైతే సర్వైకల్ స్టిచ్ వేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో ఇది టిల్ 20 వీక్స్. దాని తర్వాత యూజువల్గా 3rd trimester అంటే 26-28 వీక్స్ తర్వాత ట్విన్ ప్రెగ్నెన్సీస్లో బీపీ రావడానికి షుగర్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ద ఇన్సిడెన్స్ ఈస్ ఎ లిటిల్ బిట్ మోర్ సింగిల్టన్ ప్రెగ్నెన్సీస్ కన్నా మదర్కి ట్విన్ ప్రెగ్నెన్సీస్లో బీపీ రావడానికి షుగర్ రావడానికి బ్లడ్ తక్కువగా అనీమియా ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా కొంచెం ఫ్రీక్వెంట్గా చెకప్స్, యూజువల్గా సింగిల్ బేబీ ఉండేది కన్నా కొంచెం ఫ్రీక్వెంట్గా చెకప్స్కి వెళ్ళి ఫ్రీక్వెంట్గా స్కాన్స్ కూడా చేసుకోవాలి. ఎందుకు అనంటే ఫీటల్ డిస్కార్డెన్స్ అంటే ఒక బేబీ ఫాస్ట్గా పెరిగి ఒక బేబీ స్లోగా పెరిగేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇలా రెండు బేబీస్ మధ్యలో సైజ్ డిఫరెన్స్ అనేది 15-20% మట్టికి ఉంటే ఓకే, వీ కెన్ కన్సిడర్ ఇట్. కాకపోతే ఎప్పుడైతే డిస్కార్డెన్స్ అనేది 25% కన్నా ఎక్కువగా ఉంది అన్నప్పుడు మనం చాలా ఫ్రీక్వెంట్గా జాగ్రత్తగా మానిటర్ చేసుకోవాలి. చిన్నగా ఉన్న బేబీకి బ్లడ్ సప్లై తక్కువైపోతున్నప్పుడు ఆ చిన్నగా ఉన్న బేబీ కోసం ముందే డెలివరీస్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో ట్విన్ ప్రెగ్నెన్సీస్లో ప్రీటర్మ్ డెలివరీ అయ్యేదానికి అవకాశం నార్మల్ ప్రెగ్నెన్సీతోటి కంపేర్ చేస్తే 20 times రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో 7th మంత్లోనే 8th మంత్లోనే డెలివరీస్ అయిపోయి బేబీస్ చిన్నదిగా పుట్టేసి బేబీస్ని ఎన్ఐసియు అద్దాల్లో పెట్టుకోవడానికి అవకాశాలు ఇన్సిడెంట్స్లు కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఇలా ట్విన్ ప్రెగ్నెన్సీస్లో యూజువల్గా మీ డాక్టర్ మీకు 7th మంత్ 8th మంత్లో స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఒకవేళ ముందే డెవలప్ అయినా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి స్టీరాయిడ్ ఇంజెక్షన్ అనేది షార్ట్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో డెలివరీ టైంలో కూడా మనకి ట్విన్ ప్రెగ్నెన్సీస్ ఉన్నప్పుడు సీ సెక్షన్ అవసరం పడేదానికి ఛాన్స్ రిస్క్ అనేది 50-70% ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే ట్విన్స్ ఉన్నప్పుడు యూజువల్గా ఫస్ట్ బేబీ అడ్డంగా ఉండడమో లేదంటే తల కిందకు కాకుండా కాలు కిందకు ఉండడమో, రెండు బేబీస్వి కాళ్ళు కిందకు ఉండడము, ఇలాంటి ఇన్సిడెంట్స్లన్నీ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళల్లో సీ సెక్షన్ ఇన్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో సింగిల్టన్ ప్రెగ్నెన్సీ ఈజ్ ద బెస్ట్ ప్రెగ్నెన్సీ అండి. ట్విన్స్ ఉన్నా కూడా పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫ్రీక్వెంట్ చెకప్స్ తోటి ఫ్రీక్వెంట్ మానిటరింగ్స్ తోటి యూ కెన్ హ్యావ్ ఎ సేఫ్ డెలివరీ. థ్యాంక్ యూ.